హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ని అయితే చూపించబోతున్నానండి. నేను మా పాప బర్త్డే స్పెషల్గా ఈ పార్టీ వేర్ డ్రెస్ని అయితే స్టిచ్ చేశాను. సో ఈ డ్రెస్ని స్టిచ్ చేయడానికి ఎటువంటి ఫ్యాబ్రిక్స్ని అయితే యూస్ చేశాను, అలాగే ఎన్ని మీటర్స్ యూస్ చేశాను, సో ఎన్ని మీటర్స్లో ఎంతమందికి స్టిచ్ చేశాను అన్నది మొత్తం ఈ వీడియోలో ఫుల్గా చూపించేస్తాను. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయబోకండి. చాలా తక్కువ ప్రైస్లో మనమైతే మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ని అయితే ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చి ఉండాలి. సో మనం స్టిచ్ ఓన్గా స్టిచ్ చేసుకున్నట్లయితే మనం తక్కువ ప్రైస్లో మంచి కాస్ట్లీగా అంటే లుక్ అనేది చాలా బాగా ఉండేటట్లు మనం డ్రెస్సెస్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఈ డ్రెస్ని స్టిచ్ చేయడానికి నేను ఎటువంటి ఫ్యాబ్రిక్స్ని అయితే యూస్ చేశాను, అవి ఎంత పడింది అనేది మొత్తము ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీకు బాగా అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఎటువంటి ఫ్యాబ్రిక్స్ని అయితే తీసుకున్నాను, అవి ఎలా యూస్ చేశాను, ఎన్ని మీటర్స్ యూస్ చేశాను, అవన్నీ ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ నేనైతే ఇలాంటి ఒక శారీని తీసుకున్నానండి. ఈ శారీని అయితే నేను మీషోలో ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించాను. సో ఈ శారీ అయితే నాకు 500 రూపీస్ పడింది. ఇందులో నేను ముగ్గురు పిల్లలకి స్టిచ్ చేశాను ఈ మొత్తం శారీలో. సో ఈ శారీలో చూడండి, రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది వచ్చి ఆర్గంజా క్లాత్ అంట. దీని మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ అలాగే గ్రీన్ కలర్ లీవ్స్ అయితే వచ్చున్నాయి. ఈ క్లాత్ని ఫస్ట్ నేను తెప్పించాను. తెప్పించిన తర్వాత నాకు ఇంకా దీని మీద నేను బ్లౌజ్ అండ్ అలాగే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను. అందుకని ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళాను. వెళ్ళి చాలా చాలా సర్చ్ చేసిన తర్వాత నాకు ఒక మంచి బెస్ట్ ఫ్యాబ్రిక్ అయితేనే దొరికింది. సో దీని మీదకి సెట్ అయ్యేలాగా అంటే ఇది కొంచెం ఇంగ్లీష్ కలర్ అంటారు కదా, లైట్ కలర్లో తీసుకున్నాను. సో దీని మీదకి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకని రెడ్ కలర్ క్లాత్ కోసము చాలా చోట్ల వెతికి నాకు ది బెస్ట్ అనిపించిన క్లాత్ అయితే తీసుకున్నాను. సో ఎలాంటి క్లాత్ తీసుకున్నామో చూసేద్దాం. సో దీని మీదకి నేను రెడ్ కలర్ ఇలాంటి క్లాత్ని అయితే తీసుకున్నానండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది, చూసారు కదా ఎంత బాగుందో. ఇదైతే నాకు మీటర్ 350 రూపీస్ పడిందండి. ఈ క్లాత్ అయితే నేను 3 మీటర్స్ తీసుకున్నాను, ఎందుకంటే నేను 3 మెంబర్స్కి స్టిచ్ చేయాలి కాబట్టి 3 మీటర్స్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్. ఒక మీటర్ అయితే 350 రూపీస్ అండి. ఇది మనకి బయట కూడా అవైలబుల్గా దొరుకుతుంది. ఈ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది, చూసారు కదా ఎంత బాగుందో. అలాగే నేను ఒకసారి దీని మీద పెట్టి చూపిస్తాను, చూడండి ఎంత బాగా మ్యాచ్ అవుతుంది దీనికి. అంటే కిందది లైట్ కలర్ కాబట్టి పైది బ్రైట్ కలర్ తీసుకుంటే బాగుంటుందని ఈ కలర్ తీసుకున్నాను. మ్యాచింగ్ అయితే చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ దీనికి సాటిన్లో లైనింగ్స్ కూడా తీసుకున్నాను, అలాగే నార్మల్ లైనింగ్ కూడా తీసుకున్నాను. అదేవిధంగా కొంచెం నెట్ కూడా యూస్ చేశానండి. లోపల బఫీగా రావడానికి కొంచెం నెట్ క్లాత్ని కూడా తీసుకున్నాను. ఇలాంటిది ప్లెయిన్ క్లాత్ కూడా ఉందండి, ఆర్గంజాలో ప్లెయిన్ క్లాత్ వస్తుంది, అది యూస్ చేసినా కూడా ఇంకా బఫీగా ఉంటుంది. సో అది కూడా మనం యూస్ చేయొచ్చు. ఇప్పుడు దేంట్లో ఏమేమి కుట్టాను, ఎలా స్టిచ్ చేశానని కూడా నేను ఇప్పుడు క్లియర్గా మీకు చూపించేస్తాను, చూడండి. ఇప్పుడు ఈ ఆరెంజా క్లాత్ అని చెప్పాను కదా, ఇందులో నేను లెహెంగాని అయితే స్టిచ్ చేశానండి. ఇదైతే హాఫ్ అంబ్రెల్లా లెహెంగా అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా కింద జిగ్జాగ్ చేపించేసాను. సో దీంట్లో లేయర్స్ అనేవి యాడ్ చేశాను. ఏమేమి లేయర్స్ వేసానండి ఒకసారి చూసేద్దాం. ఇచ్చేసాను చూడండి, దీని లోపల వచ్చేసి ఇది ఫస్ట్ లేయరు. దీని లోపల ఒక లేయర్ అయితే నేను సాటిన్ లైనింగ్ తీసుకున్నాను. అదేవిధంగా ఇంకా లోపల టూ లేయర్స్ వైట్ కలర్ నెట్, పింక్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వైట్ కలర్ నెట్ అయితే 2 లేయర్స్ తీసుకున్నానండి, 1, 2. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి బఫీగా కావాలనుకుంటే మనం ఇలాంటిది సేమ్ ఆర్గంజా క్లాత్ మనకు ప్లెయిన్లో దొరుకుతుంది అనమాట, అది కూడా తీసుకొచ్చి మనము యూస్ చేయొచ్చు. ఇంకా మనకి చాలా బఫీగా కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ని అయితే ఏ విధంగా స్టిచ్ చేశానో చూపిస్తాను, చూడండి. నేను రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నానని చెప్పాను కదా, అందులో ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి కింద వైపు అంబ్రెల్లా కటింగ్ పెట్టుకున్నానండి, ఇది కూడా హాఫ్ అంబ్రెల్లానే. చూడండి ఇక్కడ హాఫ్ అంబ్రెల్లా కటింగ్ అయితే పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన బాడీ పార్ట్ చూడండి, బాడీ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అంటారు కదా, ఆ విధంగా ప్రిన్సెస్ కట్ 2 సైడ్స్ చూడండి ఈ విధంగా పెట్టి
ప్రిన్సెస్ కట్ని కూడా స్టిచ్ చేశాను. ఇక్కడ పైవైపు ఇది ప్రిన్సెస్ కట్ అంటే కటింగ్ ఏం చేసుకోలేదండి, నార్మల్గానే కట్ చేసి ప్రిన్సెస్ కట్ మోడల్లో ఇలా పెట్టాను. అండ్ దీనికి లైనింగ్ అయితే షోల్డర్స్ దగ్గర లైనింగ్ లేకుండా స్టిచ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి చిన్న చిన్న హ్యాండ్స్ని కూడా పెట్టాను, చాలా చిన్న షార్ట్ హ్యాండ్స్ని కూడా పెట్టి స్టిచ్ చేశాను అన్నమాట. చూడండి, చాలా షార్ట్ హ్యాండ్స్, 3 ఇంచెస్తో షార్ట్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను. నెక్స్ట్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ బెల్ట్ స్లీవ్స్ అన్నమాట. ఈ బెల్ట్ స్లీవ్స్ కోసం చూడండి, నేను పైన లేస్ యూజ్ చేశాను, అలాగే దీనికి ఈ స్లీవ్స్ని అటాచ్ చేసి ఈ స్లీవ్స్కి కార్నర్ వైపు కూడా సేమ్ లేస్ని యూజ్ చేశానండి. ఇది స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మన టోటల్ డ్రెస్కి దీనివల్లే బాగా లుక్ వచ్చిందనమాట. చూడండి, చాలా క్యూట్గా ఇక్కడ లేస్ కూడా అటాచ్ చేయడం అయితే జరిగింది, చాలా సూపర్గా ఉంది. సో ఇదైతే కంప్లీటెడ్ డ్రెస్. ఇప్పుడు డ్రెస్ వేసుకున్న తర్వాత ఫుల్గా పాపకి ఏ విధంగా ఉందో చూసేద్దాం. అవుట్ఫిట్ అయితే ఈ విధంగా వచ్చింది, చూసారు కదా, అవుట్ఫిట్ చాలా బాగా వచ్చింది కదా. సో మనం తక్కువ ప్రైస్లో కూడా ఇలాంటి డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ డ్రెస్లు అయితే నేను 3 డ్రెస్సెస్ స్టిచ్ చేశానండి, ఒకటి 7 ఇయర్స్ పాపకి, అలాగే 3 ఇయర్స్ పాపకి, ఇంకొకటి వచ్చి 1 ఇయర్ పాపకి. ఇలా ఈ ఫ్యాబ్రిక్స్లోనే, నేను చూపించిన ఫ్యాబ్రిక్స్లోనే ఒక శారీ అండ్ 3 మీటర్స్ వచ్చేసి రెడ్ కలర్ క్లాత్ యూజ్ చేసి నేను ఈ మొత్తం అయితే స్టిచ్ చేశాను. నాకు మొత్తం ఫ్యాబ్రిక్ 2000 అయింది. అదే 2000లో 3 పిల్లలకి నీట్గా డ్రెస్ అనేది వచ్చేసిందండి. సో మీరు కూడా ఇలాంటి డ్రెస్లే స్టిచ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. తక్కువ ప్రైస్లో మనం స్టిచ్చింగ్ అనేది ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంది. ఇదైతే ఫస్ట్ బెనిఫిట్, బాగా మన పిల్లలకి మనకు నచ్చినట్టు మన పిల్లలకి ఫిట్నెస్ అనేది వచ్చినట్టయితే మనము స్టిచ్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.